నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం మేడం ఆ అనుకోని సంఘటన ఇది డెఫినెట్ గా విజయవాడలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఈ వరద రావటం అనేది నిజంగా చాలా చాలా శోచనీయం అయితే డెబ్బై ఐదేళ్ల వయసులో ఒక సీఎంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పడవేసుకుని ధైర్యం నింపటం కోసం ఒక సామాన్యుల్లో ధైర్యం నింపటం కోసం అర్ధరాత్రిని లేదు అపరాత్రిని లేదు వెళ్ళి వాళ్ళకి నేను ఇక్కడే ఉన్నాను నేను అన్ని ఆ సదుపాయాలు నేను అన్ని చేస్తున్నానని ఆయన నింపుతున్నటువంటి ఈ ధైర్యాన్ని అసలు నిజంగా హర్షించాల్సినటువంటి విషయము అయితే దీన్ని కూడా ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ అని చిత్రీకరించడాన్ని ఎలా చూస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కృషిని ఎలా చూస్తారు ఒకసారి ఈ విషయం మీద మీ మీ అనాలిసిస్ ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం మామూలుగా ఇది ఒక రాష్ట్రం అని చూడకుండా ఒక కుటుంబంగా చూసామనుకోండి కుటుంబంలో కూడా తగాదాలు ఉంటాయి అవరపత్యాలు ఉంటాయి కానీ ఏదైనా ఒక కష్టం వచ్చింది అంటే అందరూ ఒకటి అవుతారా అవరా అవుతారు అవ్వాలి కూడా అవ్వాలి అవ్వకపోతే అలాగే ఒక కుటుంబం నుంచి మనం ఒక ఊరు ఒక ఊరు నుంచి ఒక జిల్లా ఒక జిల్లా నుంచి ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం నుంచి ఒక దేశం ఏ కష్టం వచ్చినా సరే అందరం ఒకటిగా మనం ఒకరికొకళ్ళు సహకరించుకోవాలి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి వీలైతే సాయం చేయటం లేదంటే కామ్గా ఊరుకోవటం మనకు బాధ్యత లేదు మనకి మనం ప్రజాప్రతినిధులు కాదు మనకెందుకు నా చిన్ని బొజ్జకి రక్ష అని నా ఇంట్లో నేను కూర్చుంటాను నాకు ప్యాలెస్లు ఉన్నాయి నా ఇంట్లో నేను కూర్చుంటే నన్ను ఎవరు అడుగుతారు నాకేం తక్కువ అని కూర్చుంటానంటే కూడా కూర్చోండి ఎవరు కాదనరు అది కూడా పర్వాలేదు కానీ చేసే పనికి కాళ్ళకి చేతులకి అడ్డం పడటం అనే ఉంది చూసారా దీని అంత దుర్మార్గం ఇంకొకటి లేదు అసలు దీన్ని ఏ విధమైన శిక్షలు వేసినా ఇట్లాంటి దానికి తక్కువే ఏ శిక్ష వేసినా ఇకపోతే మీరు అన్నారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన అంత చేయడము అనేది కించిత్తు ఆశ్చర్యంగానూ ఉంది అని మీరు అన్నారు నిజమే అది ఇప్పుడే కాదండి రెండు వేల పద్నాలుగు ప నుంచి పంతొమ్మిది సమయంలో హుదుహుతో వచ్చినప్పుడు కూడా వైజాగ్లో ఇలాగే వైజాగ్ వైజాగ్లో కూడా ఇలాగే వైజాగ్ వాసులకు ఇది ఇంకా ప్రత్యక్షంగా తెలుసు ప్రత్యక్షంగా తెలుసు అసలు నేను మీకు నీళ్ళు ఇచ్చే వరకు కరెంట్ ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి ఆయన ఏదైతే అన్నారో అన్నట్లుగానే పునరుద్ధరణ పనులు చాలా ఫాస్ట్గా చలించేస్తారు అయితే ఆ హుదుహుద్దు తుఫాన్ మించిన ఉపద్రవం ఈరోజు విజయవాడకు వచ్చింది ఒక్క విజయవాడకే కాదు దాదాపు మన తెలంగాణ నుంచి మహబూబాబాదు వరంగల్ అక్కడి నుంచి మొదలెట్టి ఖమ్మం మీదుగా ఖమ్మం నుంచి మళ్ళీ ఇదొంకొక ఫేజు బుడమేరు పొంగటం వల్ల వచ్చిన వరదలు ఏవైతే ఉన్నాయో అవి విజయవాడ నార్త్ సైడ్ ఉన్న లోతట్టు ప్రాంతాలని ముంచెత్తిందని చెప్పొచ్చు అసలు మనం ఒక ఒక మాట అసలు బుడమేరు గురించి కూడా మాట్లాడుకోవాలి అసలు ఈ బుడమేరు ఏంటి అసలు బుడమేరు అంటే ఏంటి అని మాట్లాడుకుంటే మనకి కృష్ణానది నుంచి పంటల కోసం ఒక మున్నేరు వాగు కృష్ణానది నుంచి ఒక వాగు అది మళ్ళీ కొన్ని ప్రాంతాలని టచ్ చేసుకుంటూ నందిగామ దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది అయితే ఆ ఆ కాళవలో నుంచి మున్నేరు వాగులో నుంచి ఒక చిన్న పాయని తీసుకొని ఒక చిన్న కాలువ అప్పట్లో అది చిన్న కాలువ ఇప్పుడు చాలా పెద్ద కాలువ అయితే ఆ కాలువ ద్వారా వెస్ట్ కృష్ణ అంటే కృష్ణా జిల్లా పడమర భాగం హైట్ మీద ఉంటుంది అంటే మెట్ట భూమి అది అక్కడ నీరు అందించడం కోసం ఈ కాలువలో నీరు వస్తూ ఉంటాయి ఆ కాళం నుంచి నీళ్లు తీసుకుని వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకుంటారు ఇది పాత చరిత్ర అయితే ఈ బుడమేరికి పంతొమ్మిది వందల ఆ ప్రాంతాల్లో కృష్ణా జిల్లా వెలగలేరు దగ్గర మైలవరం దగ్గర వెలగలేరు దగ్గర ఒక రిజర్వాయర్ కట్టాలని ప్లాన్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఇట్లాగే బురదలు వస్తున్నాయి బుడమేరికి నీళ్లు ఎక్కువ అవుతున్నాయి ఈ నీళ్లు ఈ బుడమేర ఎక్కడికి వెళ్తుంది అంటే కొల్లేరు సరస్సు దగ్గరికి వెళ్ళి కొల్లేరు సరస్సు మళ్ళీ కృష్ణానదిలో కలిసిపోతుంది అయితే ఈ కొల్లేరు సరస్సు సరస్సుకి లోపు ప్రతి చోట వ్యవసాయ అవసరాలు తీరుస్తూ వరదలు వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది బొడమేరు ఉండేదేనా ఎప్పుడు ఉండేదే ఇవాళ కొత్త కాదు అయితే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవ్వటం వల్ల కృష్ణానదిలో కూడా నీళ్ళు ఎక్కువ రావటం అలాగే మున్నేరులో ఎక్కువ నీళ్లు రావటం ఆ నీళ్లు ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో బుడమేరు కాలువ పూడిక తీతలు తీయలేదు కాలువ పూడిక ప్రతి సమ్మర్లోనూ తీసేయాలి చెరువుల్లో కావచ్చు కాలువల్లో కావచ్చు మన హైదరాబాద్లో నాలాల్లో తీస్తూ ఉంటారు స్టిల్ట్ తీస్తూ ఉంటారు అలా చెయ్యాలి ఆ మరమ్మత్తులు కార్యక్రమాలు అంటారు అవి చేయలేదు చేయకపోవటం వల్ల ఇంత ఉపద్రవం వచ్చింది ఆ రోజు వెలగలే దగ్గర ఆ రిజర్వాయర్ కట్టున్నా కానీ అంటే రిజర్వాయర్ కడితే ఏమవుతుంది నీళ్ళంతా అక్కడికి వచ్చి స్టాగ్నేట్ అవుతాయి అవసరమైనంత మేరే బయటకు డెబ్బైలు అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు అయ్యొక ముప్పై ఏళ్ళు ఈ యొక్క ఇరవై యాభై ఏళ్ళ కాలంలో ఎన్నో సార్లు వరదలు వచ్చి ఎన్నో పంటలు మునిగిపోయినాయి ఇవాళ ప్రకాశం బ్యారేజీ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కదా ఆ రోజు అయిన ఖర్చు నైన్టీన్ ఫిఫ్టీస్లో లో కట్టారు దాన్ని మూడు సంవత్సరాల కాలంలో కట్టేశారు రెండు కోట్లు దాని ఖర్చు ఇవాళ ఆ ప్రకాశం బ్యారేజ్ గురించి చెప్పుకోవాలి అంటే గుండె నిండా ఊపిరి తీసుకుని సంతోషంగా చెప్పుకోవచ్చు అది ఎంతటి నీటి ప్రవాహాన్ని తట్టుకుంది అని ఇది మూడోసారి ఎలాంటిది రావటం ఇదే ఎక్కువ తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల క్యూసెక్లు ఒకసారి పది లక్షల క్యూసెక్లు ఒకసారి ఇప్పుడు పదకొండున్నర లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది ఆ నీటిని తట్టుకుంది తట్టుకుని బయటికి పంపించగలిగింది అయితే ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నేపథ్యం ఉంది నీటికి కాలువలకి ప్రజలకి నీరు ఎంత అవసరమో ఆ నీటిని మనం జాగ్రత్తగా చేసుకోకపోతే నీరు పంచిపోతాలంటారు కదా ప్రకృతిని మనం రక్షించకపోతే ప్రకృతి మన సర్వనాశనం చేస్తుంది ఈ హిందులో ఏమీ డౌట్ లేదు ఈ సర్వనాశనం చేసే దాంట్లో మనిషి చేసేదే ఎక్కువ తప్పిదమే కదా ఇది మానవ తప్పిదమే ఇది అంతా మనుషులు చేసిందే ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ బుడమేరు పూడికలు తీయకపోగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ నాయకులు ఆ బుడమీరు కట్టపైన ఆక్రమణలు బిల్డింగులు కట్టేసుకున్నారు కాలవ వెడల్పుగా ఉండాల్సిన కాలవ సన్నగా అయ్యేసరికి నీటి ప్రవాహం బయటకు వచ్చేస్తుంది కదా అది చేసిన మనం చేసిన ఘనకార్యం ఇది ఈ ఘనకార్యం ఇలా ఉండగా ఇప్పుడు వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్లడ్ అనడంలో అర్థం ఉంది అయితే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి అవును జగన్ మేడ్ ఫ్లడ్స్ అయితే బాగా కరెక్ట్ గా చెప్పారు ఏదైనా మీరు సీనియర్ జర్నలిస్ట్ అనిపించారు ఇంత సమయస్ఫూర్తి నేను ఎవరి దగ్గర ఇంత చెప్పిన తర్వాత అయితే ఇప్పుడు ఆయన ఆయన ఏమంటాడు అంటే అసలు చంద్రబాబు నాయుడు ఇంటికి వరద రాకుండా ఉండటం కోసం బుడవేరు గేట్లు ఎత్తారు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఈ మ్యాన్ మేడ్ ఫ్లడ్ అన్న సందర్భంలోని ఇది ఒక డైలాగు అసలు ఈ డైలాగ్ వింటే పక్కన ఉన్నోళ్ళు కూడా మతిపోతుంది గేట్లు ఏంటంటే అసలు గేట్లే గేట్లేవు బుడవేరుకి లేవు గేట్లు ఎప్పుడు ఉండేవి ఒకవేళ ఉంటే రిజర్వాయర్ కట్టుంటే ఉండేవి అసలు ఉంటే ఇంత వరద ఎందుకు వచ్చేది రాదు కదా అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న పనిని చూసి తట్టుకోలేక అతనికి మంచి పేరు వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో అమరావతిలో వరదలు వచ్చినాయని వదంతులు పుట్టించడం అమరావతిలో ఇది ఇదైపోయింది అసలు అమరావతిలో ఆ యూనివర్సిటీస్ దగ్గర కానీ సెక్రటేరియట్ దగ్గర కానీ అసం అదేంటి అసెంబ్లీ దగ్గర కానీ హైకోర్టు దగ్గర కానీ చుక్క నీరు చుక్క నీరు లేదు ఆ విజువల్స్ అన్నీ వచ్చినాయి అసలు ఎందుకు అమరావతి గురించి ఇప్పుడు మీరు అమరావతి కరెక్ట్ అని మీరే అన్నారు మళ్ళీ కాదు మూడు రాజధానులు అన్నారు మళ్ళీ ఇప్పుడు అయినా కానీ కాల పరీక్షకి నిలబడి అమరావతి అమరావతి లాగా ఊపిరి పీల్చుకొని దాని నిర్మాణం అది కొనసాగించుకునే పనిలో ఉంది మళ్ళీ దాని మీద దాడి చేయడం అమరావతి మీద అసలు మీకు ఆ బుద్ధిలోనే ఏదో తేడా ఉందనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని తప్పులు మాట్లాడరు బుద్ధి సరిగా ఉంటే మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు జేసిబీల మీద తిరుగుతున్నాడా ట్రాక్టర్ల మీద తిరుగుతున్నాడా తోటి కలిసి తిరుగుతున్నాడా పడవల మీద తిరుగుతున్నాడా ఏ రకం వీలైతే ఆ రకంలో తిరుగుతూనే ఉన్నాడు మూడు రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాడు అక్కడ మూలపాడు దగ్గర నుంచి మొదలెట్టి జూపూడి మూలపాడు ఇబ్రహీంపట్నం ఆ గ్రామాలన్నీ టచ్ చేసుకుంటూ వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి ఇప్పుడు వాళ్ళకేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రతి వాళ్ళకి పాల ప్యాకెట్ అన్నం ప్యాకెట్ ఇవ్వక్కర్లా కానీ ఒక బాధ్యత గల మనిషి వచ్చాడు మన గు మామూలుగా దీన్ని అసలు మామూలుగా ప్రతిపక్షాల వాళ్ళు కూడా కొనియాడుతున్నారు ఇక్కడ హరీష్ రావు కూడా కొనియాడాడు కానీ అక్కడ వైసీపీ వాళ్ళు వాళ్ళ మట్టుకు ఆ వాళ్ళు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో అట్లా మాట్లాడుతున్నారు ఆఖరికి రోజా కూడా అదే మాట మాట్లాడుతుంది ఇంకొకరు ఇంకొకరు అవే మాటలు మాట్లాడుతున్నారు సరే వీళ్ళందరూ ఇలా మాట్లాడడం వెనకమాల మేము చెయ్యింది వాళ్ళు చేస్తే తట్టుకోలేకపోవటం ఓచుకోలేకపోవటం అసలు ఈ జనాల్లో ఈ విధమైన పలుకుబడి రావటాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఏదేమైనా వీళ్ళు తట్టుకున్నా వీళ్ళు తట్టుకోలేకపోయినా లేదు నేషనల్ మీడియాలో కూడా వచ్చినా సరే రాకపోయినా సరే చంద్రబాబు నాయుడు చేయదలుచుకున్నది చేస్తాడు చేస్తాడు ఇప్పుడు నేషనల్ మీడియాలో ఫోటోలు వచ్చాయండి ఇప్పుడు వీళ్ళేమన్నారు ఫోటో స్టిల్స్ కోసమే దిగారు జస్ట్ ఫోటో షూట్లు చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడారు వీళ్ళు అయితే నేనేమంటానంటే ఒకవేళ వీళ్ళకేమన్నా అనిపిస్తుందేమో మా కాలంలో వరదలు వచ్చినప్పుడు మేము ఇలాగే తిరిగాము ఇలాగే చేశాము ఇప్పుడు మీడియా వాళ్ళు నేషనల్ మీడియా వాళ్ళు మా ఫోటోల్ని మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు తలను పెట్టి వాళ్ళు చూపిస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఏమన్నా వీళ్ళకు ఉంది అని డౌట్ వస్తుంది ఇప్పుడు రోజా ఉంది అలా మాఫ్ చేయడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే వాళ్ళు తిరిగింది హెలికాప్టర్లలో తిరిగారు ఇప్పుడు ఎంత గొప్పోడంటే జగన్మోహన్ రెడ్డి ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే హెలికాప్టర్ లో వెళ్ళాడు ంత కష్టం కష్టం సరే ఏది ఏమైనా వాళ్ళ చిన్న బుద్ధి బయటపడింది ఇక్కడ ఇక్కడ ఏమీ జరగట్లేదు అని చెప్పి మాట్లాడడం అయితే అలా జరిగింది అయితే ఎలా జరిగింది అని మాట్లాడడం మటుకు ఇది ఒక రకంగా వాళ్ళ బుద్ధిని బయటేస్తుంది తప్పితే వేరే ఏమీ లేదు రోజా వచ్చి అసలు ఏం చేస్తున్నాడు సీఎం అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ ఏదో ఇంట్లో కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ ఏదో హనీమూన్కి వెళ్ళాడు ఇవన్నీ మాట్లాడడం ఒక బా మనం ఒక స్టేట్మెంట్ మన నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే ఆ మాటకి మనం కట్టుబడాలి మాట్లాడకుండా ఉన్నంతసేపు మన తెలివి తొక్కుతనం బయటపడదు ఈ మాటల వల్లనే వాళ్ళకి అట్లాంటి ఒక రిజల్ట్ ఆల్రెడీ ఇచ్చేసారు ప్రజలు అయినా కానీ మార్పు రాకపోవడాన్ని ఎలా చూస్తారు మేడం వాళ్ళకి అసలు ఆ విధమైన ఆత్మ పరిశీలన లేదు వాళ్ళకి అసలు మనం ఎందుకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చాము ఆత్మ పరిశీలన లేదు వాళ్ళ దగ్గర ఈ ఆత్మ పరిశీలన లేకపోవటం వల్ల ఇదంతా జరిగింది సరే ఏది ఏమైనా రోజే ఎలా మాట్లాడినా ఇంకొకరు ఎలా మాట్లాడినా ఎవరు ఎలా మాట్లాడినా పని విధానం వీళ్ళని చూస్తారు అందరినీ సాటిస్ఫై చేయటం కష్టం అండి వరదలు వచ్చినప్పుడు కూడా అందరికీ అందటం కూడా ఆహారం ప్యాకెట్లు ఇవన్నీ అందటం కూడా చాలా కష్టం ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు సింపతైజర్స్ కావచ్చు అసలు ఏమీ కాని వాళ్ళు కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి వంటలు చేయించి బిర్యానీలు లేదు అనుకుంటే పులిహోరలు చేయించి వాళ్ళందరికీ ఇప్పుడు ప్రతి చోట వరద వచ్చిన చోట ఏమైపోయిందంటే అపార్ట్మెంట్లు చుట్టూ కూడా బాగా వరద వచ్చేసింది కదా అపార్ట్మెంట్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద వచ్చేస్తే ఆ పైన వాళ్ళ పైన కింద వాళ్ళ కింద అన్నట్లు అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి నీరు మంచినీళ్ళు ఫుడ్ మెడిసిన్స్ ఇవన్నీ పడవలేసుకొని వెళ్ళి అందిస్తున్నారు అసలు ఇదే పని కార్యకర్తలుగా వీళ్ళు గనక రాకపోతే పౌరులుగా వీళ్ళు రాకపోతే ఇప్పుడు ఇట్లాంటివి చేయటానికి యంత్రాంగం ఏమైనా రెడీగా ఉంటుందా అసలు రెవెన్యూ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారండి మహా అయితే ఉండరు కదా కదా అసలు ప్రజలే స్వచ్ఛందంగా రావాలి ఎగ్జాక్ట్లీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇందులో ఇన్వాల్వ్ కావాలి చెయ్యాలి ఇది ఒక యుద్ధం అనుకొని చెయ్యాలి ఒకళ్ళు కోహం సహకరించుకోవాలి పైగా ఈయన ఏం చెప్తున్నాడంటే మైకులు ఉన్నాయి కదా అని చెప్పి మా వాళ్ళందరూ దిగేశారు అసలు తెలుగుదేశం వాళ్ళు ఏమీ చేయట్లేదు అధికార పార్టీ వాళ్ళు ఏమీ చేయట్లేదు సీమ నుంచి మా వాళ్ళందరూ వచ్చేసారు మా పోటీ చేసిన అభ్యర్థులు కూడా అందరూ వచ్చేసి అందరూ చేస్తున్నారు అని ఈయన సీమ సీమ అని పదిసార్లు ఎందుకు అంటున్నాడంటే లోకల్ వాళ్ళు ఎవరో పాల్గొనలేదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈయన మాటలు ఇన్ని నమ్మే వాళ్ళు ఎవరన్నా ఉంటే నిజంగానే సీమ నుంచి వచ్చారేమో ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళే సేమ వాళ్ళు అనుకుంటాం కదా అనుకుంటాం అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి అతని అవివేకాన్ని అతను తెలి తొక్కుతనాన్ని అవగాహన లేమని బయట పెట్టుకున్నాడు అసలు అతను ఏమి మాట్లాడుకోకుండా ఉంటే ఇప్పుడు ఇంత విమర్శల పాలు కూడా అయ్యేవాడు కాదు అయ్యేవాడు కాదు పోతే రోజా ఇలాగే మాట్లాడింది ఇప్పుడిప్పుడే ఆరంగేట్రం చేసింది ఆవిడ ఎలక్షన్స్ తర్వాత ఓడిపోయిన తర్వాత మొన్న ఏదో గుడికెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంకా ఆరంగేట్రం మొదలెట్టి ఇలా అవాకులు చవాకులు పేలింది ఇకపోతే ఇంకో ఇంకొక డ్రామా ఆర్టిస్ట్ ఉన్నాడు ఆమె ఒక మాజీ మంత్రి ఇప్పుడు జోగి రమేష్ అని ఇంకో మాజీ మంత్రి ఉన్నాడు ఆ మంత్రి కూడా ఏంటి పడవలేసుకొని వాళ్ళ ఊరు అది ఫెర్రీ అంటారు బాగా వాటర్ వచ్చింది ఆ ఊర్లో కూడా చాలా మంది పేదోళ్ళు ఉంటారు ఆ ఊరిలో వాళ్ళకి భోజనాలు సరే ప్రభుత్వం అందజేయలేదు ప్రభుత్వం వైఫల్యం చెందింది నువ్వు ఒక మాజీ ప్ర ప్రజాప్రతినిధిగా మాజీ మంత్రిగా నువ్వు చేయొచ్చు కదా నీ దగ్గర అంత డబ్బులు లేకుండా చచ్చిపోతున్నావా నీ ఫస్ట్ ఫ్లోర్ లో చక్కగా కింద సెల్లార్లో కొంటే నీళ్ళు వచ్చాయి ఫస్ట్ ఫ్లోర్ లో వంటలు చేయించి మహా అయితే మూడు వందల మంది ఉంటారండి ఆ ఊర్లో జనాభా పెట్ట పెట్టచ్చు కదా పెట్టకుండా పైగా ఇంకో ఏం చేశాడు అంటే ఈ వరండాలో నుంచోని ఫస్ట్ ఫ్లోర్ వరండాలో నుంచొని ఈ నీళ్ళని ఈ వచ్చిపోయే పడవల్ని ఎదురు బిల్డింగులో ఉన్న మనుషుల్ని వాళ్ళని చూసుకుంటా వాళ్ళందరికీ టాటాలు చెప్పుకుంటా బైబిల్ చెప్పుకుంటా భార్యను ఆయన ఇద్దరు కలిసి చక్కగా ఆ నీళ్లు చూస్తా అరే ఒక ఈ బోట్లో లాహిర్ లాహిర్ అనుకుంటే ఎంత బాగుండు అన్నట్లు వాళ్ళ ఫేస్లు ఉన్నాయి అవన్నీ అయిపోయాక ఇంకాసేపటికి ఏం చేశారు సూట్ కేసుల్లో కొన్ని బట్టలు సర్దుకొని ఒక నాలుగు సూట్ కేసులు పడవలో వేసేసుకుని అతను అతను కొడుకు భార్య ముగ్గురు కలిసి పడవ ఎక్కేసేసి ఆ చుట్టూ బిక్కుబిక్కుమంట ఉన్న ప్రజలందరికీ టాటాలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇక్కడ ఏమీ సహాయ కార్యక్రమాలు అందట్లేదు ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగలేదు అందుకని మేము బెజవాడ వెళ్ళిపోతున్నాము అని చెప్పి విజయవాడ వెళ్ళిపోయారు ఒక ప్రజాప్రతినిధి అలా పారిపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి అక్కడ ఉండి వాళ్ళకేం కావాలి కనీసం నీ గ్రామం వరకు నువ్వు చూసుకోవచ్చు అది ఇది కాదు అనుకుంటే ఆ వెనక్కి వెళ్ళి మూలపాడు చూపూడి అట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి ధైర్యం చెప్పొచ్చు కదా నువ్వు వైసీపీ జెండా తీసుకుని వెళ్ళి ఎవరు కాదంట ఒక పది మంది కార్యకర్తలను వెంటేసుకొని నువ్వు తిరిగి చేసుకోవచ్చు కదా అతను అతని భాగోతం ఇలా ఉంది ఇకపోతే నీటిపారుదల శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ రాంబాబు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రులు అయితే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది ఈ నీటిపారుదల మీద ఎక్కడే ఉంది ఏంటి అవన్నీ తెలుస్తాయి వాళ్ళు అంతు లేరు కానీ ఇక్కడ పనిచేసింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార యంత్రాంగం పనిచేసింది తెలుగుదేశం కార్యకర్తలు పనిచేశారు తెలుగుదేశంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా నడువుల్లో నీళ్ళల్లో వాళ్ళు తిరిగి అందరికీ అందరినీ పలకరించడం ధైర్యంగా ఉండండి అని వాళ్ళని అక్కడి నుంచి పడవల్లో తీసుకొని వచ్చి వేరే ప్రాంతాలకు తరలించటము వాళ్ళకి వేరే పునరావాస కేంద్రాల్లో ఫుడ్ ఏర్పాట్లు చూడటం ఫుడ్ పెట్టించటము అక్కడ లోకల ఎమ్మెల్యేతో సమానంగా ఆయన ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు మాజీ మంత్రి అయినప్పటికీ చేస్తే బాధ్యతాయుతంగా బాధ్యతయుతంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఊరుకోడు కదా అందుకని అదే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అధినాయకుడే ఇలా ఉన్నాడు ఇంకా వాళ్ళు ఎందుకు పనిచేస్తారు ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఆయనకి డెబ్బై నాలుగేళ్ల డెబ్బై ఐదు ఏళ్ళ ఆయన వయసు మర్చిపోయాడు ఆయన పనిచేసి చూపిస్తున్నాడు అందరూ రక్షింపబడాలి ఎండ్ ఆఫ్ ది డే ఈ అవాకులు చవాకులు కూడా ఒక ఎండ్ కార్డ్ పడాలి ఇప్పటికైనా పడాలి పడాలి అని కోరుకోవటం మినహాయిస్తే పడటం అనేది మాత్రం చూడట్లేదు ఎప్పటికి పడుతుందో చూడాలి ఎనీవేస్ చాలా అద్భుతంగా ఎనాలిసిస్ చేశారు దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చాలా అద్భుతంగా మాకు వివరించారు మేడం